విష పదార్థాలు అక్కడ ఉన్నాయి ఆ నీళ్ళల్లో ఉన్నాయి అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గాని ఎక్స్‌పర్ట్స్ గ్రూప్ వాళ్ళు తేల్చడంతో పాటు హైకోర్టు కూడా ధృవీకరించింది ఈ నేపథ్యంలో వాళ్ళు పోవడం కాదు ప్రభుత్వం పొమ్మంటోంది బాబు దండం పెట్టి మీరు కంట్రోల్ చేయలేని వేమనుంటే ఇక్కడ వద్దు ఎందుకంటే పర్యావరణం దెబ్బతినడం పర్యావరణం దెబ్బతినడం లాంగ్ టర్మ్ కాదు ఇమిడియట్ మనుషుల ప్రాణాలు పోయేట్టున్నాయి 55 మందిని చెక్ చేస్తే 41 మందికి ఆ దాని ప్రభావం లెడ్ లోపల ఉన్నట్టు బ్లడ్ లో తేలింది ఇది ఇమిడియట్ హైకోర్టు కూడా ఇవన్నీ గుర్తించి ఫైండింగ్స్ చెప్పిన వాటిని యాక్సెప్ట్ చేసి మళ్ళీ విచారణ వచ్చేసరికి ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనింది ట్రీట్మెంట్ తీసుకోమనింది కంట్రోల్ చేయమనింది అలాంటిది ఏదైనా వస్తే పరిశ్రమ కంటే కూడా వ్యక్తుల మనుషుల ఆరోగ్యం ముఖ్యం చూసుకోమనింది ఇంత బ్లడ్ శాంపిల్స్ చూస్తే వాటిలో కనపడ్డాయి నీళ్ళల్లో చూస్తే వాటిలో కనపడ్డాయి అలాగే మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వమని కోర్టు చెప్పింది ఇన్ని రకాల దీంట్లో హై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్లస్ హైకోర్టు చెప్పడం ఒకటి రెండోది ప్రభుత్వానికి సంబంధం లేదు రాజకీయానికి సంబంధం లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు ఉంటే గింటే వాళ్ళకు వ్యక్తిగతంగా ఉంది బహుశా ఒకరికి సామాజిక వర్గం అభిమానమే తెలియదు ఇంకోరు వియంకులు కాబట్టి అభిమానమేమో తెలియదు ఆ మీడియాకు ప్రపంచం తల్లకిందులు అయిపోతుంది అన్నట్టు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి శాస్త్రీయంగా అక్కడ విషయం ఉంది అది వద్దని చెప్పి తేలిన తర్వాత న్యాయస్థానం కూడా ధృవీకరించిన తర్వాత కూడా రాజకీయ పరమైన లేకపోతే ప్రభుత్వం మీద దురుద్దేశపూరితమైన ఇలాంటి ఆరోపణలు చేసే సాహసం ఈ రెండు మీడియాలు చేస్తున్నాయంటే వీళ్ళ పైత్యం ఎంతవరకు ప్రకోపించిందో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం ఇండస్ట్రీ అసలు ఎందుకు రావాలని అందరూ ఇన్వైట్ చేస్తున్నారు ఎలాంటి ఇండస్ట్రీ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించని ఇండస్ట్రీ వాతావరణానికి వాతావరణాన్ని కాలుష్యం చేయని పరిశ్రమ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాదు అపోజిషన్లో ఉన్నాడు కూడా ఇప్పుడుగా నాకు బాగా గుర్తు అక్కడ ఉత్తరాంధ్రలో పవర్ ప్రాజెక్ట్ ఏదో వస్తున్నప్పుడు అప్పుడు కూడా వెళ్ళి ఇదే చెప్పారు ప్రజలకు ఇబ్బంది కలిగించేవైనా లేకుంటే ప్రజలు మాకు హాని కలిగిస్తుందని వాళ్ళు భావించిన అలాంటి వాటిని దూరంగానే ఉంచుదాం ఎందుకంటే ఆ అభద్రతా భావం వాళ్ళు క్రియేట్ చేయకూడదు పర్యావరణానికి హాని కలిగించకూడదు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఇండస్ట్రీనే తీసుకొద్దాం ఏం పర్లేదనే ధోరణి కలిగిన నాయకుడు ఆయన ఇక్కడ అమర రాజా అని కాదు అది ఇంకెవరో సుబ్బారెడ్డిదో ఎల్లారెడ్డిదో రామకృష్ణారెడ్డిదైనా ఆయన ఇదే తీసుకునేవారు గల్లా రామచంద్ర నాయుడు గారో లేకపోతే గల్లా జయదేవ్ గారు టీడీపీ అనో చేసింది కాదు మీకుంది అలాంటి పాడుబుద్ధి మనోడు అయితే చాలు ఏమైనా చేయొచ్చు కొట్టుకో మనోడు పవర్లో ఉంటే ఏమైనా చేయి కొట్టుకో మనోడు పవర్లో లేకపోతే అర్జెంటుగా ఎట్లా తీసుకురావాలో పట్టు వీని ముందు దించేసి మీకు ఆ జాడ్యం పట్టుకొని ఆ జాడ్యంతో ఇంకోరేదో చేస్తున్నారనే దీనికి మీ పైత్యం ప్రకోపించిందంటే మిమ్మల్ని ఇంకా దేవుడు కూడా కాపాడలేడు అది కాక ఇవి ఎప్పుడు మొదలైనాయి ఈరోజు కొత్తదా ఏదో అమర రాజాను కనుక్కొని అమర రాజాను మూగించాలని ఒక రాజకీయపరమైన కక్షపూరితమైన కుల వ్యతిరేక వీటితో చేసినారని అనే ముందు మన పాత చూస్తే ఎప్పుడు ఆగ్రా చుట్టూ అప్పుడు ఏది మన తాజ్మహల్ అఫెక్ట్ అవుతుందనే దగ్గర నుంచి ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ పెరిగి అప్పటి నుంచే కోర్టులు సుప్రీంకోర్టు దగ్గర నుంచి డైరెక్ట్ ఇది వచ్చి ఎన్విరాన్మెంటల్ లా ఒక షేప్ తీసుకుంది మన కంట్రీలో అది వీళ్ళకి తెలియకపోయినా వీళ్ళ లాయర్లకు వాళ్ళకన్నా తెలిసింటుందని అనుకుంటున్నాం ఆ రోజు కానీ తర్వాత భోపాల్ గ్యాస్ ఇది జరిగినప్పుడు దాని తర్వాత వచ్చిన లా ఎన్విరాన్మెంట్ లా పర్యావరణం దాన్ని భద్రత దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఆ కాన్షియస్నెస్ ఆ స్పృహ పెరగడంతో పాటు థర్డ్ పార్టీ కూడా వీటిని క్వశ్చన్ చేయొచ్చు నాట్ ఏదో గవర్నమెంట్ ఒకటే కాదు అన్నంత వరకు కోర్టు కూడా యాక్సెప్ట్ చేసి పిల్ కూడా అక్కడి నుంచి మొదలైంది ఆ కాన్సెప్ట్ అక్కడి నుంచే కాన్సెప్ట్ గుంజుకుంది మన దగ్గర చూస్తే సిరీస్ లాంటివి హైదరాబాద్లో వాటిని కూడా ముగించేశారు ఇది అమర రాజా మీద కోపం ఒకటి కాదు ముందు ఏదో ఎవరు లేని చోట మొదలైనా చుట్టూ జనావాసాలు పెరుగుతాయి ఇది ఒక ఖచ్చితంగా దాన్ని రీలుక్ చేస్తారు ఈ బ్లాక్మెయిలింగ్ ఎక్కడ స్వామి మీరు
ఎందుకంటే ప్రభుత్వం అనేది ఏ ఇండస్ట్రీ గాని దేని గాని వాటిలో పరపాటు ఉంటే పాయింట్ అవుట్ చేయగ ఏది అది మీ వాళ్ళదైతే మీ బంధుత్వాలు ఉన్నా మీ సామాజిక వర్గమైనా లేదంటే మీ అనుంగ అనుచరులైనా రాజకీయంగా టీడీపీ వాళ్ళైనా వాడు అక్రమంగా ఏదైనా కొట్టుకోవచ్చు వాళ్ళు చెరువులు చెరువులు ఖాళీ చేయించొచ్చు అడ్డగోలుగా మైనింగ్ చేసుకొని కొట్టొచ్చు వాటి మాత్రం క్వశ్చన్ చేయకూడదు చేస్తే అది ఎక్కడ ఆగింతం ఓ అమ్మ చొక్కాలు దించుకొని గలగలగల కొట్టుకుంటంటారు మీరు ఉన్నప్పుడేమో చేసేది అవే చేస్తారు వాళ్ళనే కాదు ఇంకా చాలా మంది మీద పోతున్నాయి కేసులు పెడుతున్నారు జరుగుతాయి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వం లాగే పని చేస్తుంది జగన్ మోహన్ రెడ్డి గారు ఇంత సంకుచితంగా నారోగా ఏదో ఇట్లాటివి చూసి పిల్ల ఎత్తు లేసి చేసే వ్యవహారం చేయరు ఆయన దానివల్ల అది ఉన్నందువల్ల నష్టం లేదు ఎస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ప్రాణాలు తీసే ఎంప్లాయ్మెంట్ కాదు అమర్రాజు ఎలాంటివి వచ్చి ప్రాణాలు ఇంకా నిలిపి కుటుంబాలు నిలిపేది రావాలి ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం ఛాన్స్ కూడా ఇచ్చారు మీరు వాటి నుంచి హాని కలగనంతగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళను కన్విన్స్ చేసుకొని చట్ట ప్రకారము శాస్త్రీయంగా బట్టి ప్రూవ్ చేసుకుని నడుపుకోమని చెప్తున్నారు అది ఎప్పటికీ ఎవరికైనా అప్లై అవుతుంది అసలు దాంట్లోకి పోయి నువ్వు అంత లాగాల్సిన అవసరం నీకెందుకు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.